सो मिगता पार्टी वालू एलक्टी మీరు స్ట్రాంగ్ గా వర్క్ చేస్తేనే జగన్ ని ఢీకొడతారు. ఎందుకంటే జగన్ చాలా స్పష్టంగా చెప్పాడు 2014 లో కొట్టారు తీసుకున్నాం, మాకు టైం వస్తది మేము కొడతామని. టైం వచ్చినప్పుడు కొడతూనే ఉన్నాడు. మరి మీరు టైం తెచ్చుకొని కొట్టాలంటే బలం, సాధారణమైన బలం సరిపోదు. మీ బలాన్ని పెంచుకునే కార్యక్రమాలు చేయండి. బూత్ లెవెల్ దగ్గర నుంచి లోకల్ లెవెల్ దగ్గర నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి లీడర్‌ని ఒక ఆర్గనైజ్డ్ గా మీరు పార్టీ నిలబెడితేనే పని అవుతది. ఎవడో ఎక్కడి నుండి వచ్చాడు పొత్తుల్లో భాగంగా ఈ సీట్ అక్కడ ఇసిరేస్తాం ఆ సీట్ ఎక్కడ ఇసిరేస్తాం అంటే అక్కడ ఢీకొనేది ఎవరితో ఎలాంటి వ్యక్తి అనేది చూసుకొని ఢీకొనాలని చెప్పేసి మా జైంట్ మీడియా యొక్క కథనం. సార్, నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు నియోజకవర్గ సమన్వయకర్తలతో మీటింగ్ జరిగింది. సో ఆ మీటింగ్లో కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారంటూ తెలిసింది. అసలు ఈ మీటింగ్ మీద, ఆ గైడ్లైన్స్ మీద మీ అభిప్రాయం ఏంటంటారు? యాక్చువల్గా చెప్పాలంటే ఎన్నికలకి 14 నెలల సమయం, దీనివల్ల మనకు క్లారిటీ వచ్చింది. ప్రతిసారి వచ్చినట్టు మార్చిలో ఎన్నికలు వస్తాయి అంటే మనకి ఇక్కడ ఒక విషయం స్పష్టమైంది ఏంటంటే ముందస్తు ఎన్నికలు అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో. నేను జగన్మోహన్ రెడ్డి స్వయంగా 420-430 రోజుల్లో మనకు ఎన్నికలు ఉంటాయని చెప్పేసాడు. వైసీపీ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ సీఎం పెట్టిన మీటింగ్ మూడోసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ చెప్పినట్టు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ గేమ్ లాంటిది ఆడుకుంటలేదు, ఎలక్షనీరింగ్ మాత్రమే చేస్తున్నాడు అనడానికి ఇది ఉదాహరణ. ఒక ఎమ్మెల్యే ఎన్ని గంటల సేపు ప్రజల్లో ఉన్నాడో, ఎన్ని గంటలు ఇంట్లో ఉన్నాడో, ఎన్ని గంటలు గడప గడపకి వెళ్ళాడు, ఎన్ని కార్యక్రమాలకు హాజరయ్యాడు లాంటి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్తో పాటు నివేదిక ఆయన దగ్గర ఉండడం, 175 నియోజకవర్గాలకు సంబంధించిన కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు ఆల్రెడీ స్పష్టతగా ఉండడం. ఏమైనా ఒకరిద్దరు లేదా ఒక 10 మంది ఎలక్షన్ టైంకి ఏదైనా ఆర్థిక లెక్కల్లో కానీ, సామాజిక లెక్కల్లో కానీ, లేదంటే వేరే పార్టీల నుండి వచ్చిన కొత్త నాయకులతో కానీ మార్పులు చేర్పులు జరిగితే జరగచ్చు తప్ప 175 మంది చాలా పర్ఫెక్ట్గా ఈరోజు కోఆర్డినేటర్ రూపంలో అయితే ఆల్రెడీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకరిద్దరు నిన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ వ్యతిరేకించిన ఇమీడియట్గా ఆ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వేసేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, ఆషామషిగా వద్దు. ఇప్పుడు ఈ మాటకి మనం ఒక వాల్యూ ఇవ్వాలి. కరెక్ట్. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించబడిన ఆర్టికల్. అలాగే మనకి నిన్న ఈవేళ అన్ని పేపర్స్లో ఇదే హెడ్లైన్, సైన్యం సన్నద్ధం, మార్చి 18-26 వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహణ. ఎందుకంటే ఇప్పుడు మార్చి 18 ఆల్రెడీ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా, ఈ ఫిబ్రవరిలో గడప గడప లేకపోవడంతో మార్చిలో మొదలు పెట్టారు. యాక్చువల్గా ఫిబ్రవరిలో ప్లాన్ ప్రీవియస్గా. ఇక్కడ చూడండి, ప్రజల సెల్ ఫోన్లకు జగన్ స్టిక్కర్లు, మార్చి 18 నుంచి జగనన్న మా భవిష్యత్ పేరిట ప్రచారం, 5.65 లక్షల మంది గృహ సారథులు ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి ఇన్ఛార్జ్ కానీ, కోఆర్డినేటర్ కానీ గ్రామాల్లో ప్రతి గ్రామానికి గృహ సారథులు వేసేయడం జరిగింది. ఎంత నెట్వర్క్ జరుగుతుందో మీరు ఆలోచించండి. అప్పుడు ఎన్నికల్లో కుర్చీలో కూర్చున్నోడు ఏం చేస్తాడంటే ధీమాగా ఉంటాడు జనరల్గా, అదే అవుతుంది, నెగ్గేస్తాం, ఏదోలా నెగ్గేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేని నిద్రపోనివ్వట్లేదు, ఎవరి మాట వినట్లేదు. మీరు చేస్తారా చేయండి, లేదా నేను కొత్త వాళ్ళని వేసుకుంటాను. 20 మంది ఎమ్మెల్యే పేర్లు ప్రస్తావించి మీరు పనిచేసే ఉద్దేశం ఉందా లేదా, ఆషామషిగా తీసుకోవద్దు, నెక్స్ట్ టైం మీరు పని చేయనంటే ఎమ్మెల్యేని నేను మార్చుకుంటాను అంటే ఒక నాయకుడికి ఎంత ధీమా ఉండాలి. సో ఇవన్నీ చూస్తే కనుక వైసీపీ ఈజ్ ఆన్ డ్యూటీ. అంటే దీనివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది, ఈ కార్యక్రమాల వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అనేది పక్కన పెడితే పార్టీ యొక్క పటిష్టత పెరుగుతుంది. రెండోది, ఎమ్మెల్యేలకి మనం ఏం చేస్తున్నాం రా బాబు, అడుగడుగు ఈయన దగ్గర చిట్టా ఉందేంటి, ప్రతి పని ఆయన దగ్గర ఎలా రికార్డెడ్గా ఉందని ఒక భయం. అంటే ఇప్పుడు ఐపాక్ టీం పనిచేస్తుంది, అది కాకుండా ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు, కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు, మళ్ళీ జిల్లాకు ప్రతి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఇంతమందిని పెట్టి సూపర్వైజేషన్ చేపిస్తూ ఎమ్మెల్యే ఏం చేయాలి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళబోవాలనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డే తన ఆఫీస్ నుండి డిసైడ్ చేసేస్తున్నాడు. మరి ఇంకా జగన్ పని చేయిందే ఉంది. 175 నియోజకవర్గాల్లో ఏం జరగాలనేది నాయకుడు అనేవాడు కూర్చొని ఇక్కడ నుండి ఒక ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేస్తుంటే చేయిందే ఉంది. చాలా వెల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, చాలా పటిష్టంగా రేపు ఎన్నికలకు సంబంధించిన నియామకాలు అనేవి జరుగుతున్నాయి. 5.65 లక్షల మంది గృహ సారథులు అంటే మాటలేం కాదు. ఈ 5.65 లక్షల మంది రేపు ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి మాత్రమే పనిచేస్తారు, వాళ్ళు ట్రైనింగ్లు. సో 5.65 లక్షల మంది పనిచేస్తే ఒక్కొక్కరు 100 మందిని మోటివేట్ చేస్తే ఏంటి పరిస్థితి రేపు? సో ఏదైతే 50% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేడో నిజంగా ప్రతిపక్షాలు ఎంత కింద దించాలనుకున్నా ఒక 10-15 సీట్లు దిగినా కూడా మళ్ళీ తనే అధికారంలో ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది. అవును. సో ప్రతిపక్షాలు చిన్నగా కూర్చుంటే ఇప్పుడు ఆశామషిగా తీసుకోవద్దు. అవును సార్. అని తన ఎమ్మెల్యేలకు జగన్ చెప్పడం పక్కన పెడితే ప్రతిపక్షాలకు నేను ఒకటే చెప్తా, ఆశామషిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా జనసేన 170 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశానికి ఇంకా 170 స్థానాల్లో ఎమ్మెల్యేలు లేరు. చాలా చోట్ల వాళ్ళకి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా లేరు. సో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా ఆర్గనైజేషన్ దెబ్బతినేసింది లాస్ట్ 4 ఏళ్ళలో. కానీ ఇక్కడ ఇంత నెట్వర్క్ ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఆశామషిగా తీసుకోవద్దు అని చెప్తున్నాడు. సో ప్రతిపక్షాలు ఆశామషిగా తీసుకోవద్దు అనేది నా యొక్క ఆలోచన. కానీ రాష్ట్ర ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎలక్షన్లో మనం చూడాలి. సరే ఏదైనా కూడా 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏంటనే పేర్లు కూడా త్వరలో మనం చెప్తాం. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆన్ డ్యూటీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.